హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగా అయితే ఉంటుంది, మీకు నచ్చితేనే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు డెమో చూశారు కదా, చూసే ఉండొచ్చు. చూసినట్టయితే ఎవరైతే లైక్ చేయలేరు లైక్ చేసుకోండి, వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైతే అసలుకి సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పుడే సబ్స్క్రైబ్ ఫాస్ట్గా చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లైన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రెండు వచ్చేసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఏ మూవీ నుంచి సాంగ్ అయితే ఉంటుందో చెప్పాలా ఫ్రెండ్స్? ఏదైతే ప్రేమ కావాలి మూవీ నుంచి అయితే లిజన్స్ టు మై హార్ట్ లిరికల్తో అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని. అయితే మీరైతే స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని, అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వచ్చేసిన తర్వాత ఏమైనా చేసుకోండి. ఇప్పుడైతే మీ దగ్గర మీ మొబైల్లో ఎలర్ట్ మిషన్ యాప్ ఉంటే ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, కింద ప్రజెంట్ ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను తొందరనే చెప్పేస్తాను, మీకైతే వీడియో లెంత్ అయితే ఏమీ అవ్వదు. ఇప్పుడైతే ఎండ్ వరకు అయితే చూడండి, సింపుల్గా ఈజీగా అయితే చెప్పేస్తాను. ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకైతే ఫస్ట్ డౌన్ ఏం చేసుకోవాలంటే ఫౌంట్ అయితే ఉంటుంది, ఫౌంట్ అయితే డౌన్ చేసుకోండి. ఎలర్ట్ మిషన్లో అయితే పెట్టేసేయండి, ఎందుకంటే మిస్సింగ్ ఫౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మీరైతే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, డౌన్ చేసుకొని ఎలర్ట్ మిషన్లో ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడైతే మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు స్టార్ట్ అయ్యాలని మీకైతే ఈ విధంగా లిరికల్ అయితే వచ్చేస్తుంది. లిరికల్ వచ్చేసిన తర్వాత ఇదైతే ఒక ఫోర్ గ్రూప్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఈ గ్రూప్లో మీరైతే ఫోటోని ఎవరిదైనా వేరే ఫోటోనే పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, వేరే ఫోటోని యాడ్ అయినా చేసుకోవచ్చు, రిప్లేస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా రిప్లేస్ పెట్టుకోవాలి చెప్తాను ఈ ఫోర్ గ్రూప్లో. అయితే ఫస్ట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇదైతే ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్. ఈ ఫోన్ నేను ఈ వీడియోలో నేనైతే కీర్తి సురేష్ ఫొటోస్ అయితే నేనైతే పెట్టాను ఫ్రెండ్స్. మీరు ఎవరిదైనా ఫొటోస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఈ కీర్తి సురేష్ ఫొటోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్. నేనైతే ఇచ్చేస్తాను టెలిగ్రామ్లో కావాలంటే టెలిగ్రామ్ కూడా ఇచ్చేస్తాను, మీరు డిస్క్రిప్షన్లో కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. మీరు అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే కీర్తి సురేష్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకోండి. రిప్లేస్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్. స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు వేరే ఫోటోని మీకైతే రిప్లేస్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే శ్రీనీల ఫోటోని రిప్లేస్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్. మీ పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, రిప్లేస్ అయితే అయింది ఫ్రెండ్స్. కొంచెం జూమ్ చేసుకోండి, ఎస్టిమేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇలా బ్యాక్ వచ్చేసండి, ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ గ్రూప్ దగ్గర అయితే వచ్చేసండి, చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చింది. ఇలా మీకైతే ఒక ఫోర్ గ్రూప్స్ అయితే ఉంటుంది, నేను చెప్పింది సహా మీకైతే ఒక ఫోర్ గ్రూప్స్ అయితే ఉంటుంది. నేను ఎలా రిప్లేస్ పెట్టాను ఆ విధంగా మీరైతే రిప్లేస్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ గ్రూప్లో నేను ఫోటో అయితే పెట్టాను కదా, ఆ ఫోటోలో కలర్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. లిరికల్ ఇక్కడ లిరికల్ అయితే వస్తుంది, లిరికల్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే లిరికల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మనం సిరిని నా ఫోటోని పెట్టాను కదా, ఆ ఫోటోని ఇక్కడైతే పెట్టేసేయండి. లాంగ్ ప్రైజ్ చేయండి, కింద పెట్టేసేయండి. కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ లిరికల్ అయితే ఉంది, లిరికల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే హైడ్లో అయితే పెట్టేసేయండి. లిరికల్ మీద ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఈ విధంగా మీరైతే పెట్టేసేయండి. ఇక్కడ థర్డ్లో ఒక లిరికల్ అయితే ఉంది కదా, ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ సేమ్ కలర్ మీరైతే ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఇలా మీరైతే ఫోటోలో ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్. నేనైతే ఏమి పెడతాను మీకు చూపించడానికి అయితే ఈ విధంగా అయితే చేశాను. నేనైతే ఈ విధంగా అయితే ఉంది, ఈ విధంగానే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. మీ ఫోటోలో ఉన్న కలర్ అయితే పెట్టేసేయండి, చాలా బాగా అయితే సెట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లిరికల్ వచ్చేస్తాయి కదా, లిరికల్ తర్వాత ఇక్కడైతే ఇంకో ఫోటో అయితే వచ్చేస్తుంది. ఈ ఫోటోని కూడా మీరైతే రిప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మేము ఇంకో ఫోటోని అయితే రిప్లేస్ పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఉంది, రిప్లేస్ అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేసింది. మీరు ఏమైనా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మంచిగా ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మంచిగా వస్తే ఫ్రెండ్ వదిలేసేయండి, మంచిగా రాకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడైతే ఇంకో గ్రూప్ అయితే వచ్చేస్తుంది, ఇక్కడ లిరికల్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో నేను రిప్లేస్ పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఉంది, రిప్లేస్ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అయితే ఎప్పుడు ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మీరైతే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఫ్రెండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మీరైతే ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్. జూమ్ చేసిన తర్వాత ఇలా మొత్తం జూమ్ చేసుకోండి. మళ్ళీ స్క్రీన్ ఇలా ఫోటోని మీరైతే కింద అయితే పెట్టేసేయండి. డౌన్లో అయితే డౌన్లో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటోలో ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే సెట్ అయితే అయింది. ఇలా మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడైతే గ్రూప్లో లిరికల్ అయితే వచ్చేస్తుంది. మా ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ అయితే ఉంటుంది. ఈ ఫోటో రిప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, వేరే ఫోటోని యాడ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్, యాడ్ చేసి చూపిస్తాను, రిప్లేస్ అయితే పెడతలేను. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, 3 డాలర్స్ కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని అయితే. మళ్ళీ ఎడిట్ చేసేసండి ఫోటోని అయితే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి.
ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే శ్రీనిలా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని బీట్ మార్క్ ఎంతవరకు అంత పెట్టుకొని శ్రీనిలా ఫోటోని పెట్టేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి, కింద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, మూవ్ ఆన్ డాష్లో పోయి సెకండ్ ఆప్షన్ మీద ట్యాబ్ చేసుకొని 90 మీరైతే పెట్టేసేయండి, ఇఫ్ 90 డిగ్రీస్ పెట్టేసేయండి. కింద ఎఫ్ మీద ట్యాబ్ తిట్టాస్ పే చేసుకోండి. పే చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తారు. ట్యాబ్ చేయండి ఫ్రెండ్, ట్యాబ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి, జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా జూమ్ చేసేయండి, మళ్ళీ కింద అయితే పెట్టేసేయండి. ఇలా మీరైతే సెంటర్లో అయితే పెట్టేసేయండి ఫ్రెండ్ ఇలా సెంటర్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఏ విధంగా పెట్టాను స్క్రీనింగ్లో ఫోటోని వేరే ఫోటో యాడ్ చేసి చూపించాను కదా, ఆ విధంగా మీ లాస్ట్ బిట్ మార్క్ ఇంతవరకు అయితే మీరైతే పెట్టేసేయండి ఫ్రెండ్. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే ఇంతనే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాబ్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో అయితే మీ యొక్క వీడియోని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ 540 అయితే పెడతాను. ఇప్పుడైతే సెకండ్ అయిపోతే ఫుల్ అయినా పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని అయితే ఫ్రెండ్స్. మీకు ఒక చెప్పాలి ఫ్రెండ్స్, డైలీ ఎన్ని వీడియోస్ పెట్టాలో చెప్పండి ఫ్రెండ్. నాకైతే కామెంట్ అయితే చేయండి, నాకు తెలుసలేదు. డైలీ ఒక రోజుకి 1, 2, 3 వీడియో పెట్టాలా లేకపోతే ఒకటే వీడియో పెట్టాలా, మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం మీరైతే షేర్ చేయండి ఫ్రెండ్. నాకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ కింద షేర్ చేయండి, నాకు సపోర్ట్ లాగైతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.